జిల్లాలోని ఆటానగర్కు చెందిన నస్పూరి సీను అనే యువకుడితో స్రవంతి గత సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు. స్రవంతి తల్లిదండ్రులతో పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికి యువకుడు ఈ రోజు రెస్టారెంట్ కి వెళ్దాం అని తీసుకెళ్లి కత్తితో దాడి చేసి పరారీలో ఉన్నాడు. వెంటనే ఆమెను స్థానికులు అంబులెన్స్ సాయంతో గోదావరికని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏడో తరగతి నుంచి చేసింది నాకు. నేను వద్దని చెప్పినా, వద్దని చెప్పినా కానీ ఇండలేదు. ఇలా పొద్దున వచ్చేసాడు, పొద్దున అత్త నేను వద్దని చెప్పినా, అద్దానంటే అసలు నేను ఇంట్లో నేను తిని కాలు మొక్కుతాను, దండం పెడతాను అన్న కాలం వినబడ్డా. కాలం వినంటే సరే కానీ పత్తి అరదాక చూడాలని ఆంటీ, పత్తి అరదాక చూడు నేను చేసుకుంటానని అన్న వల్ల నేను ఇచ్చిపెట్టిన. సరే వదిలేసిన, ఇక ఫోటో తీసుకుపోతానని వచ్చాడు. కథం బయటికి వెళ్ళి చాక్ కొట్టు పొడిచింది. అప్పుడు అన్నకు ఫోన్ చేసింది రాగా, ఆయన బయటికి ఉరికిండి ఇక మిమ్మల్ని మేము ఉక్కినాం వదిలే, ఆయన వదిలేసారు ఇక అందరు గుంపు కూడారు. ఇక నాకు చెప్పి ఫోన్ చేసినాం ఉండే మాట్లాడి పెళ్లి చేసుకున్నట్టు వస్తానని చెప్పి నేను వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎటు హోటల్ తీసుకుపోతానని వచ్చింది సార్. ఇట్లా వచ్చి కత్తి పట్టుకొని వచ్చి పొడిచిండు. ఇట్లా పొడిచిన వాళ్ళు మేము కట్ చేసినాం సార్. మీ అమ్మాయి పేరు శ్రావంతి. తండ్రి శ్రావంతి. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాను, చేసుకుంటా అని చెప్పి ఇన్ని రోజులతో చేసిండు. తీరా ఈరోజు మార్నింగ్ వచ్చి అమ్మ వాళ్ళతో మాట్లాడిండు. మాట్లాడిన వాళ్ళే చేసుకుంటా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు బయటికి రెస్టారెంట్కి వెళ్దామని అన్నాడు. అన్న వాళ్ళు నేను బయటకు వచ్చిన కానీ వెనకాల ఏమున్నదో చూసుకోలేదు. చూసుకోకుండా ఇట్లా చేయబెట్టేసరికి వెనకాల నుంచి ఇట్లా పొడిచిండు. పొడిచి ఎటో వెళ్ళిపోయిండు ఆయన. ఎక్కడ ఉంటాడు అబ్బాయి? మెయిన్ గేట్. ఎక్కడ మెయిన్ గేట్? ఎన్టీపీసీ.